రెండు సామెతల గ్రంథము 12వ అధ్యాయములో యెహోవా సూపులు జ్ఞానము కలిగిన వారిని కాపాడును కాపాడుస్తున్నాయి. ఈ లోకంలో దేవుని మాట విని జ్ఞానముగా నడుచుకుని మేలు కలిగే మార్గము ఏది, కీడు కలిగే మార్గము ఏది, మనము దినములు గడుస్తూ ఉండగా మన జీవితంలో సంపాదన కన్నా కూడా మనం ఆలోచించవలసింది జ్ఞానము కావాలి. జ్ఞానము కలిగి నడుచుకునేవారు ఏ ఆపదలో వారు పడనే పడరు. ఎందుకంటే డబ్బు దాచుకున్న ఎలుబద్ది, అలాగే ఆస్తులు సంపాదించుకున్న వాటికి, ఎందుకంటే సాతాను ఏదో ఒక విధంగా పట్టుకెళ్ళడానికి చూస్తూ ఉంటుంది. కానీ జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది నీ యొద్ద నుండి ఎవరు కూడా దానిని దొంగిలించలేరు. కనుక జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపడతాడు, తల్లిని సంతోషపరుస్తాడు, అతను ప్రతి విషయంలో అందరినీ కూడా సంతోషపరుస్తుంటాడు. జ్ఞానము లేని వారు ఎంతో అందరికీ ఎలా ఉంటారు చెప్పండి, బాధకరంగా ఉంటారు. కనుక దేవుడు అన్ని విషయాల్లో నా బిడ్డలు జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము చూడండి 5వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నిన్ను ఆశ్రయించిన వారు సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే, కేడెముతో కప్పునట్లు నీవు వారిని దయతో నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి వారు ఏం చేస్తారు చెప్పండి, ఉల్లసించెదరు. నిన్ను ఆశ్రయించిన వారికి సంతోషించెదరు, నీవే వారిని కాపాడేదవు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడా, నీవే కేడెముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిత్యము నిన్ను గురించి ఉల్లసించెదరు. దేవుణ్ణి కలిగిన వారిలో ఉన్న ఉత్సాహం ఇది. మనుషులు ఎంత నిందించినా అవమానపరిచినా దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడే నీకు కేడిముగా కప్పబడి ఉంటావు. కనుక దేవుని యొక్క హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది చెప్పండి, నిన్ను ఆశ్రయించిన వారికి ఆయన కాపాడి వారిని నిత్యము ఆనందధ్వని కలగజేస్తాడు, విడిపిస్తాడు. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనంలో నా జనులు దేవుడే అంటున్నారు చెప్పండి, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. వారిలో కనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిక చేత జ్వరపీడితులగుచున్నారు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో కనులను సామాన్యులను ఘోష చేయువారు హర్షించువారు పడిపోయెదరు. దేవుడే అన్నారు చెప్పండి, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాకారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులుగా ఉన్నారండి. జ్వరాన్ని మా యేసుప్రభు వారు పేతురు యొక్క అత్తను ఆమెను ముట్టగానే జ్వరం ఏం చేసింది చెప్పండి, వెళ్ళిపోయింది. అలాగే దేవుడు మనలను ప్రతి వ్యాధి నుంచి కాపాడాలేంటి, దేవుని చిత్తం మనలో నెరవేర్చే వారిగా మన జీవితాన్ని దేవునికి లోపరుచుకోవాలి. కనుక జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఈ లోకంలో జ్ఞానం లేనివాడు ఎందుకు పనికిరాడు? ఏ జ్ఞానం చెప్పండి, లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానము అన్నిటినీ కూడా మనలో ప్రతి మేలు కీడు ఏది జరుగుతుందో సమస్తము కూడా
తెలియపరుస్తుంది. కనుక దేవుడు మన ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 1:22 దేవుడు ఏమంటున్నారు చెప్పండి. సామెతల గ్రంథము 1:22 చదవండి. చెప్పండి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా, జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందించెదరు. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, జ్ఞానమును మీరు అసహించుకొందురు. నా గద్దింపు విని మీరు తిరగండి, ఆలకించండి. ఆత్మ మీ మీదను కుమ్మరించదను. నా ఉపదేశాన్ని మీకు నేను తెలిపెదను. నేను పిలువగా మీరు వినటం లేదు వినకపోతిరి. నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టక పోయిరి. నేను చెప్పిన బోధను ఏమియు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను భయం వచ్చినప్పుడు నేను అపహాసము చేసెదను భయం మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసెదను అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వారు వెతుకుతారు కానీ వారికి నేను కనపడను అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి. 22 ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా మీరు ఉండకూడదురు. మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు, ఎన్నాళ్ళు మీరు అపహాసకులుగా ఉంటారు. దేవుడు అంటున్నాడు ఎన్నాళ్ళు అపహాస్యంగా జ్ఞానం లేని వారిగా, ఎంతకాలము మీకు ఎన్ని సంవత్సరాలు వయస్సు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది అనుభవం ఉన్నా, జ్ఞానం లేని వారిగా మీరు ఎంతకాలం ఉంటారు? ఎన్ని సంవత్సరాలు మీ జీవితాలలో, ఇన్ని సంవత్సరాలు మీకు నేను ఆశీర్వాదంగా ఇస్తున్నాను. ప్రతి ఆపదలో తప్పించి కీడు రావలసిన ఆ కీడును తప్పించి మీకు మేలును కలగజేస్తున్నాను. కానీ ఇంకా జ్ఞానాన్ని మీరు ఎంతకాలమో అసహించుకుంటారు, జ్ఞానము లేని వారిలారా అని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. జ్ఞానం మీకు కావాలి. జ్ఞానము లేకపోతే, దైవ జ్ఞానము లేకపోతే దయ్యాల జ్ఞానం ఉంటుంది. ఈ భూమి మీద యాకోబులు అంటున్నాడు దయ్యముల జ్ఞానం ఎలాంటిది చెప్పండి. అక్కడ 3:13 చదవండి. యాకోబు దయ్యముల జ్ఞానం ఎలా ఉంటుంది చెప్పండి. పైన చెప్పండి. మీలో జ్ఞాన వివేకములు కలవాడు ఎవడో వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను అతను కనపరచవలెను. అయితే నీ హృదయములలో సహింప నొల్లని కాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమును ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదయ్యి ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును
ప్రతి నీచ కార్యములు ఉండును ఉండును అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది పవిత్రమయ్యున్నది తరువాత సమాధానకరమయ్యున్నది మృదువైనది సులభముగా లోబడినది కనికరములతో మంచి ఫలములతో నిండుకున్నది నిండుకొనినదై ఉన్నది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. పైనుంచి వచ్చిన జ్ఞానం ఎలా ఉంది? దేవుడిచ్చిన ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎట్లా ఉంది? ప్రతివాడు మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు తన ప్రవర్తన ఏమంటున్నాడు చెప్పండి, మీలో కనపరచండి. దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడు నీలో జ్ఞానం, ఏ జ్ఞానం పనిచేస్తుంది, ఎటువైపు ఉన్నావు? జ్ఞానము లేని వారులారా, ఎంతకాలం మీరు అపహాస్యకులుగా అవమానకరముగా ఉంటారు, జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నేను పిలుస్తున్నాను కానీ మీరు వినకపోతిరి, నేను చేతులు సాపగా మీరు లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధను ఏమియూ మీరు వినకపోతిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చును, సుడిగాలి వచ్చునట్లుగా మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు, కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. మీ జ్ఞానానికి, ఈ దయ్యముల జ్ఞానము మీద ప్రకృతి సంబంధమైన జ్ఞానం మీరు కలిగి ఉంటే ఆ జ్ఞానాన్ని దేవుడు అసహించుకుంటాడంట. ఎందుకండి? మీకు ప్రాప్తించేది ఏంటి చెప్పండి? దుఃఖము కష్టము ప్రాప్తించినప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను, అపహాస్యము చేస్తాను, భయము మీ మీదకి తుఫాను వలె వస్తుంది. ఎన్ని కార్యాలు చూశారు? ఘోషించుచున్నది జ్ఞానము, ఘోషించుచున్నది ఘోషించుచున్నది వివేచన, వివేచన తన స్వరమును వినిపించుచున్నది, తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కన రాజవీధుల మొగలలోను, ఎక్కడ? త్రోవ ప్రక్కన రాజవీధులు మొగలలోను మొదలలోను నడి మార్గములలోను నడి మార్గములలో అది నిలుచుచున్నది, అది నిలుచుచున్నది. అది ఎక్కడ? గుమ్మముల యొద్దను గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గవనుల యొద్దను పట్టణపు గవనుల యొద్దను నిలువబడి నిలువబడి ఎలాగు గట్టిగా ప్రకటన అది ఎట్లాగు గట్టిగా ప్రకటన చేస్తుంది? మానవులారా మానవులారా మీకే నేను నేను మీకే నేను ప్రకటించుచున్నాను ప్రకటించుచున్నాను నరులగు మీకే నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను కంఠస్వరాన్ని మీకే నేను వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనండి. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదై ఉన్నదని యోచించి చూడండి, యోచించి తెలుసుకొనండి. దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు మనకి, సాతాను మీద మనకు విజయాన్ని ఇచ్చాడు. సాతానుకు దాసులుగా ఉండటానికి అది మనం పిలిచింది. ప్రతి బాధలో ప్రతి శ్రమలో మీరు నా సత్వ నా శక్తి ఏమిటో మీరు చూపించేవారిగా ఉండాలని, దడిసేవారిగా ఉండకూడదని దేవుడు మనల్ని పిరిగివారిగా కాకుండా బలవంతులుగా చేశాడు. కనుక మనకు కావాల్సింది నేను చెప్పండి, ఇప్పుడు జ్ఞానం కావాలి. జ్ఞానము కలిగిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యెహోవా జ్ఞానము కలవారిని కాపాడుట కొరకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆకాశములో నుండి వారిని కాపాడుట కొరకు కన్నులతో చూస్తున్నాడు. అదే అందరూ కలిసి ఆ రోజు అక్కడ పరిస్థితులు మీకు తెలియదు, మేము వచ్చిన పరిస్థితి కానీ క్షణాల మీద దాన్ని ఒక్క నిమిషంలోనే మా యొద్ద నుండి దేవుడు ఒక్క నిమిష ప్రార్థనలోనే పారిపోయింది. దేవునికి స్తోత్రము అలా. కనుక దేవుడు ఆ సర్వాధికారం ఇచ్చాడు. మనకిచ్చిన అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏంటి? దయ్యముల జ్ఞానముతో మనము నడుచుకుంటున్నామా? లేకపోతే
పరలోకము నుండి దేవుడునిచ్చిన జ్ఞానముతో మనము నడుచుకుంటున్నాము. దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉందో చెప్పండి. అక్కడ మొదటిగా పవిత్రమై ఉన్నది, తరువాత సమాధానకరమై ఉన్నది, మృదువై ఉన్నది, సులభముగా లోబడినది, కనికరములతోను మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదయ్యున్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానముగా ఇత్తబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దెయ్యముల జ్ఞానం మీద నీవు ఆధారపడితే నీ కుటుంబాన్ని నష్టపోతావు, నీ ఆత్మను కూడా నరకానికి పంపిస్తావు. నీవు చేసే ప్రయత్నాలు, ఎన్ని సంవత్సరాలు నీవు చర్చి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం నీకు ఉండనే ఉండదు. కనుక ఇప్పుడైనా నీ జీవితాన్ని సరిచేసుకుని. నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి. నేను నత్తివాడిని, సరిగా మాట్లాడలేను, భయంకరంగా విగ్రహారాధన చేసిన వాళ్ళండి. అయ్యగారు ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ధైర్యం వేసింది. పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నేను చేతి పని చేస్తానండి, వడ్రంగి పని. మరి నేను దేవుడిని నమ్ముకొని పాటలు రాయటం జరిగింది. అయితే ఒక 4 సంవత్సరాల మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి. ఆ రోజు పని ఆపేస్తారు, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి. నెల మొత్తంలో నేను 2-3 సార్లు పని చేసేవాడిని. అంతే, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండేది కాదు. అంత వేదనకరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని, అలాగే చిన్ని గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా, మా మందిరానికి రాయ్యా, నీకు బాగుంటుంది, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అప్పుడు నేను వినిపించుకోలేదండి. అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజ్ ఉందండి, అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా, ఇక్కడ మందిరం ఉంది కదా సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము, ఎక్కడైనా దేవుణ్ణి గణపరచాలి, ఈరోజు నేను దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు పని ఉండట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుందయ్యా అని. ఎంత ఇబ్బందికరంగా అంటే, ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగా నేను ప్రయాణం చేశానండి. మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి, ఒకే ప్రార్థన చేశాను, అయ్యా ఇంతవరకు నడిపించింది దేవా, ఈ స్థలానికి ఎందుకు నడిపించావో నాకు తెలియదు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా బైబుల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అని దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా. అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి. ప్రార్థన అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు. వాస్తవంగా అయితే నేను, నాకు పని లేదండి, పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు, దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని, నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగ ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి, కంపెనీ దొరికింది, వాళ్ళు మంచివాళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేశాడు. అప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను, వెళ్ళంగానే వెళ్ళాలండి, నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను, మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఎలా ఉండదని అని చెప్తే, నానా మేము ప్రార్థన చేసేవాళ్ళం, ఏం పర్లేదు చేసుకోమన్నారు. నేను ఈ మందిరానికి నడిచి 6 వారాలు అయిందండి. 6 వారాల నుంచి కూడా నా దేవుడు సమృద్ధైన పనినిచ్చాడండి. ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు, కొంచెం అప్పులు కానీ అవన్నీ కట్టడానికి అన్నిటి కృప చూపించాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాట మీ ఎదుటికి పాడాలని అనుకున్నాను. ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి. నిజంగా గొప్ప దేవుడు నేను ఈ మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థన చేయటం ఏంటంటే, నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించిన కాక నేను నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. Thank you.
హల్లెలూయ. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు అండి. కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాజేష్. మాది మైలవారం దగ్గర వెళ్ళడం. నాకు వివాహం అయిన 2 సంవత్సరాల దాకా కూడా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే హాస్పిటల్లో చూపించుకుంటే, నా భార్యకి నీటి బుడుగులు ఉన్నాయన్నారు. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చారండి. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడే నా భార్య మంత్ వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలా హాస్పిటల్లో తిరుగుతున్న సమయప్పుడు ఈ నున్నలో మా చుట్టాల అబ్బాయి ఒక అతను ఉంటే చెప్పాడండి, సన్నిధిలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని. తన భార్యకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తను చెప్పిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యం జరిగింది. తను చెప్పిన తర్వాత ఈ సన్నిధికి వచ్చానండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత దైవజనులు వాక్య పరిచర్య కానీ, ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు అనుకున్నా నేను ఈ సన్నిధికి నేను ఉన్నంతకాలం కూడా ఈ సన్నిధికి రావాలి. నా కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నడిస్తే నేను బాగుపడతాను అనుకున్నామండి. అదేవిధంగా నా కుటుంబంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే ఆ సన్నిధికి ఎందుకు, ఎక్కడైనా దేవుడు ఉంటాడు, ఆ సన్నిధిలోనే దేవుడు ఉండారన్నా కానీ ఈ సన్నిధికే వెళ్ళాలని నేను పట్టుబట్టుకొని అరే వచ్చానండి. వచ్చిన తర్వాత దైవజనులు చెప్పాను, మీకు ఏం బాధ లేదమ్మా, దేవుడు మీకు బిడ్డలు ఇస్తారని చెప్పారండి. చెప్పి అలా నడుస్తున్న సమయం అప్పుడు నా భార్యకి బిల్ల లేకుండానే మంత్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ ఆగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే క్లీనింగ్ అన్నారు. అయ్యి కాదులేమ్మా, మీరేం భయపడబాకండి, అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. అలాగే పౌర్ణమి నాడు ఆరాధన జరిగింది అండి. ఆ 24 గంటల ఆరాధనలో నేను, నా భార్య, టీచర్ గారు, ఇంకా గర్భఫలం లేని వాళ్ళు వాళ్ళిద్దరూ పాల్గొన్నారండి. ఆ ఆరాధన అయిన తర్వాతే అయ్యగారు దర్శనంలో చెప్పారండి, దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కార్యం కొద్ది రోజుల్లోనే జరిగిందండి. జరిగిన తర్వాత దేవుడి దయ వల్ల ఒక పాపనిచ్చాడు దేవుడు. ఇక నేను చాలే అనుకుని ఉన్నానండి. నేనేక ఈ సన్నిధికి నడుస్తాం, దైవజన్యం చెప్పిన మాట ప్రకారమే నడుస్తాం అన్న ఆశతో నడుస్తున్న సమయప్పుడు మళ్ళీ నా భార్యకి మళ్ళీ మంత్ రాలేదు, ఏమీ లేదండి. అలా రాకుండా ఉండగానే మళ్ళీ ఎమ్మటిలోనే నా భార్య కన్సీవ్ అయిందండి. ఏంటా అని నేను మళ్ళీ టెస్టింగ్ చేయించుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్నారు. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను అనుకోని రీతిగానే నాకు దేవుడు అమ్మగారు ప్రార్థన చేశారండి, అయ్యా సౌందర్య ఒక మగబిడ్డని దయచేయని. అమ్మగారు ప్రార్థన చేసిన వెంటలోనే ఆ కొద్ది సమయంలోనే మా అత్తగారు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మగబిడ్డాయని చెప్పింది. చాలా ఆనందపడ్డానండి. నా ఆశ ఏంటంటే నేనెంతో ఘోర పాపనండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాతే, ఇలాంటి గొప్ప తల్లిదండ్రుల దగ్గర ఉన్న తర్వాతే నాలో ఈ మార్పు అనేది వచ్చింది. నా ఊర్లో నేను ఎంతో రౌడీవిజంగా ఉండేవాడిని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గొప్ప తల్లిదండ్రులు, ఇంత ప్రేమ చూపించేవాళ్ళు ఎక్కడ నేను చూడలేదండి. మీరు నా గురించి ఏమైనా అనుకోండి కానండి, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. నేను వాళ్ళ గురించి ఏమైనా చేయాలని ఆశ ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నాను. దైవజనులు ఇప్పటి వరకు కూడా మన సంఘం గురించి, పునాదుల గురించి చెబుతున్నారు. ఎంతో ఆశతో, ఎంతో ప్రయాసతో సంఘ బిడ్డలు దారి తప్పిపోతున్నారని. వారి స్వరాలు పగిలిపోయినా కానీ, వారికి శక్తి లేకపోయినా కానీ ఎంతో ఆశతో నా బిడ్డలు మళ్ళీ వస్తారని ఎంతో ఆశతో చెబుతున్నారండి. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా సంఘం గురించేనండి, ఎప్పుడూ సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొద్ది దినాలుగా ఉన్న నాకే అసలుకి ఎంతో బాధ వేస్తుంది. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. ఆత్మీయ తల్లిదండ్రులైన అమ్మగారికి, అయ్యగారికి, దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక 2 వారముల క్రితం నాకు బాగా ఆరోగ్యం కొంచెం బాగా దెబ్బతినేసి తల బండి దోలుతుంటే కూడా తల తిరిగిపోతుంది. ఒకవేళ బండి ఎక్కడన్నా పడిపోద్దేమో అన్నంత ఆ ఫీల్ వస్తుంది. బండి తోలుతా ఉండగానే ఒకలాంటి మొత్తం వచ్చేస్తుంది. అసలు నాకు ఏం జరుగుతుందో తెలియట్లే. అంటే నా హెల్త్ కండిషన్ అలా ఉంది. నాకే కొంచెం కన్నీళ్ళు వచ్చి దుఃఖం వచ్చి, ప్రభువా నాకు ఎవరున్నారయ్యా నువ్వు తప్ప అని బండి మీద కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటా, అలానే అసలు చర్చి దగ్గరికి వస్తానో రానో తెలియని పరిస్థితిలో చర్చిలోకి వచ్చా. రోజు ఈ ఫెయిత్ టెంపుల్లోకి వచ్చిన తర్వాత
అయ్యగారి దగ్గర కూడా ప్రార్థన చేయించుకోవడానికి ఒకసారి రెండుసార్లు వెళ్ళుంటా. స్టార్టింగ్లో ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, తర్వాత బాగా నిశ్చితంగా పరిశీలించా, అసలు ఈ దైవజనుడు ఆత్మ కలిగిన దైవజనుడేనా, ఈ దైవజనులో దేవునాత్మ ఉందా, ఈ దైవజన్ దగ్గర ప్రార్థన చేయించుకునే విధంగా ఆత్మ కలిగిన దైవజనులేనా అని బాగా పరీక్షించుకున్న తర్వాత ఏదేమైనా సరే ఆ రోజు నాకు ఆరోగ్యం బాగలేదు, అయ్యగారితో నేను ప్రార్థన చేయించుకోవాలని అని దేవుడు ప్రేరేపణ ఇచ్చిన దాన్ని బట్టి అయ్యగారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేయించుకొని అయ్యగారి పాదాలను తాకి, శనివారం ఆరాధన అయిపోయింది, అయ్యగారి పాదాలను తాకిన తర్వాత శనివారం ప్రతి శనివారం ఇక్కడ ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తాం అందరూ. ఇక్కడ ప్రార్థనకు ఉపక్రమించిన తర్వాత పరలోపుకు దేవుని శక్తి నా మీదకి దిగివచ్చి ఒక గంట సేపు అసలు ఏం ప్రార్థన చేస్తున్నానో ఏంటో నాకు ఏం తెలియట్లేదు అసలు. అలాంటి ఆత్మ నన్ను ఆవరించి ఆత్మ నా చేత ప్రార్థించే విధంగా పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేశాడు. తర్వాత నేను ప్రార్థన చేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత బాగా తీవ్రంగా ఆలోచన చేశాను. ఒక గంట సేపు ప్రార్థన చేసి మళ్ళా తీవ్రంగా ఆలోచన చేస్తే అది ఇక్కడ ఈ సన్నిధిలో దైవజన్యం మీద ఉన్న ఆత్మ నా మీదకి దిగొచ్చిందని దేవుడు నా జ్ఞాపకం ఇచ్చారన్నమాట. అదే రీతిగా ఇక్కడ ఈ సన్నిధిలో ఉన్న దైవజన్యం మీద ఉన్న ఆత్మ ఏంటో, ఇక్కడ ఈ సన్నిధిలో ఉన్న దేవుని ప్రభావం ఏంటో, ఇక్కడ మహిమ ఏంటో నేను కన్నులారా దర్శనంలో చూడటం జరిగింది. దైవజన్యంలో ఉన్న ప్రభావం ఏంటో కూడా నేను అనుభవించడం కూడా జరిగింది. అదే రీతిగా దేవుని సన్నిధిలో ఉన్న మీరందరూ అలాంటి ప్రభావము అలాంటి కృపను మీరందరూ కూడా పొందుకొని దేవునిలో బహుబలముగా ముందుకు కొనసాగుచు, దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగంలో ముందుకు కొనసాగి దేవుని రాజ్యం కట్టుట్లో అలయక పరుగెత్తే వరముగా సమస్యలుగా నడిచిపోయే వారంగా మనం ముందుకు కొనసాగాలని కోరుకుంటూ నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నా సాక్ష్యాన్ని ముగించి ఉన్నాను.